భాగ్యనగర్ లావుడియాతండ సింగరేణి మండలం ఖమ్మం జిల్లా పచ్చిపాల భద్రయ్య ఉసిరికాయలపల్లి ఆర్టీఐ కమిషనర్ గుగ్లో శంకర్ నాయక్ భూములను కబ్జా చేసిండు. అంటే ఈ పచ్చిపాల రాములు, పచ్చిపాల మల్లయ్య, పచ్చిపాల సోమయ్యలను కబ్జా చేసి ఈ శంకర్ నాయక్ అమ్మారు. ఆల్రెడీ ఆర్టీఐ కలెక్టర్ కోర్టులో కేసుంది, మొబైల్ కోర్టులో కేసుంది, పోలీస్ స్టేషన్లో కేసుంది, అన్ని చోట్ల కేసులున్నా కానీ ఎటువంటి భూమినైనా సరే నేను కొంటా దాన్ని తిమ్మిని విమ్మి చేసి నేను పట్టా చేయించుకుంటా అని చెప్పేసి దొంగ కాగితాలు పెట్టుకొని పట్టా చేయించుకున్నాడు. పట్టా చేయించుకున్న తర్వాత కలెక్టర్ దగ్గర కేసు వేస్తే కలెక్టర్ గారు పిలిచి శంకర్ నాయక్కి వార్నింగ్ కూడా ఇచ్చారు, నువ్వు భూమి మీదకి పోవద్దు, కేసుంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది, దాని మీదకి పోవద్దు అని చెప్తే అక్కడికి ఆగినాం. ఆగి ఈ పొద్దునే వచ్చి భూమి దుంతా అంటే మాకు తెలిస్తే మేము పోయి అడ్డుకున్నాం. నేను పోయి అడ్డుకొని నలుగురు ఐదుగురు ఫోన్ చేస్తే నన్ను పక్కకు తోసేసి అక్కడ ఆ టాక్టర్ తోలే పిల్లగాళ్ళు తాగి ఉన్నారు, మీది కొట్టడానికి వస్తారు. అప్పటికే భద్రయ్య వచ్చి, భద్రయ్య ఫ్యామిలీ వాళ్ళ నలుగురు ఐదు పిల్లగాళ్ళు వచ్చి టాక్టర్ని ఆపండి అని అంటే పిల్లగాళ్ళు పోయి భద్రయ్యని ఆ ముసలామని కొట్టడానికి పోయింది. ఈ భద్రయ్య మరి మందు ఎక్కడి నుంచి తెచ్చిండో ఏం చేసిండో మందు సీసా తీసి కూర్చున్నాడు. టాక్టర్ మీదికి తీసుకొచ్చేటప్పటికల్లా నేను పక్కకు పోయి వందకు ఫోన్ చేస్తా అంటే ఈయన తాగేసి అక్కడ పడ్డాడు. టాక్టర్లు బంద్ చేసి మళ్ళీ వేరే చోటుకి పోయి దుంతాను. మీరు చెప్పారు ఆపమని, ఆపమని అడిగారా? ఖమ్మం పోయినా సిఐ కాడికి కాలబడ్డా, ఎస్ఐ కాల మీద పడ్డా, ఎక్కడికి పోయినా మాకు ఈ నాయకులు మందు తాగి నాకు తారాచంద్, భాగ్యనగర్ లావుడియా తండా సింగరేణి మండలం ఖమ్మం జిల్లా పచ్చిపాల భద్రయ్య ఉసిరికాయలపల్లి ఆర్టీఐ కమిషనర్ గుగ్లో శంకర్ నాయక్ భూములను కబ్జా చేసిండు. అంటే ఈ పచ్చిపాల రాములు, పచ్చిపాల మల్లయ్య, పచ్చిపాల సోమయ్యలను కబ్జా చేసి ఈ శంకర్ నాయక్ అమ్మారు. ఆల్రెడీ ఆర్టీఐ కలెక్టర్ కోర్టులో కేసుంది, మొబైల్ కోర్టులో కేసుంది, పోలీస్ స్టేషన్లో కేసుంది, అన్ని చోట్ల కేసులున్నా కానీ ఎటువంటి భూమినైనా సరే నేను కొంటా దాన్ని తిమ్మిని విమ్మి చేసి నేను పట్టా చేయించుకుంటా అని చెప్పేసి దొంగ కాగితాలు పెట్టుకొని పట్టా చేయించుకున్నాడు. పట్టా చేయించుకున్న తర్వాత కలెక్టర్ దగ్గర కేసు వేస్తే కలెక్టర్ గారు పిలిచి శంకర్ నాయక్కి వార్నింగ్ కూడా ఇచ్చారు, నువ్వు భూమి మీదకి పోవద్దు, కేసుంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది, దాని మీదకి పోవద్దు అని చెప్తే అక్కడికి ఆగినాం. ఆగి ఈ పొద్దునే వచ్చి భూమి దుంతా అంటే మాకు తెలిస్తే మేము పోయి అడ్డుకున్నాం. నేను పోయి అడ్డుకొని నలుగురు ఐదుగురు ఫోన్ చేస్తే నన్ను పక్కకు తోసేసి అక్కడ ఆ టాక్టర్ తోలే పిల్లగాళ్ళు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండా గ్రామంలో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్యాత్మ చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో కలకలు సృష్టించిందని చెప్పవచ్చు. ఆలియా తండా గ్రామానికి చెందిన పచ్చిపాల భద్రయ్యన రైతు తనకున్న ఎకరన్నర పొలంలో సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పటి నుంచో సాగు చేస్తున్న తాత ముత్తాతల కానించి వచ్చిన వంశ పరంపరంగా వచ్చిన భూమిని వ్యవసాయం చేసుకుంటున్నారు. గడిచిన మూడేళ్లుగా ఆర్టీఏ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ తన భూమిని కబ్జా చేశాడంటూ మాత్రానికి కలెక్టర్కు, తహసీల్దార్కు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించినప్పటికీ మాత్రం ఆర్టీఏ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ హాజరు కాకుండా తన భూమిలో ఆక్రమణ కొనసాగిస్తూ పంట సాగు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పంట సాగు చేసే ప్రయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులకు, పచ్చిపాల భద్రయ్య కుటుంబ సభ్యులకు స్థానికులు చెప్పడంతో తన పొలంలో ట్రాక్టర్లతో దున్నుతున్నాడన్న విషయం తెలుసుకున్న పచ్చిపాల భద్రయ్య అతని భార్య, దాంతో పాటు అతని కుమారులు, కొంతమంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి శంకర్ నాయకు నిలదీసే ప్రయత్నం చేశారు. శంకర్ నాయక్ దెట్టు పైన ఉంటూ ట్రాక్టర్లతో మొదటి అతనుకున్న ఎకరన్నర పొలంలో పచ్చిపాల భద్రయ్య సంబంధించిన వివాదాస్పద స్థలం ఆ పొలంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తుండగా వాళ్ళు ట్రాక్టర్లను కూడా అడ్డుకోగా ట్రాక్టర్లు డ్రైవర్లు కూడా వాళ్ళు అతన్ని పచ్చిపాల భద్రయ్యను పక్కకు నెట్టేసారు. దాంతో పాటు శంకర్ నాయక్ అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కలిసి పచ్చిపాల భద్రయ్య, పచ్చిపాల భద్రయ్య భార్యను, కుమారుడును కూడా కొట్టడం జరిగింది. కొట్టడంతో ఒక్కసారిగా కోపోదృప్తి రైతున అతను వెంట తెచ్చుకున్న పచ్చిపాల భద్రయ్య తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి ఆత్మహత్యాత్మం చేశాడు. తన పొలంలోనే తన పొలాన్ని కబ్జా చేయడమే కాకుండా తన తనపై దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత దాడి చేయడంతోనే మనస్తాపం చెంది పురుగు మందు తాగాడంటూ పచ్చిపాల భద్రయ్య భార్య కూడా చెప్తున్న పరిస్థితులు చూడవచ్చు. దాని తర్వాత అతన్ని అక్కడి నుంచి కుటుంబ సభ్యులు పచ్చిపాల
మొదలైన స్థానిక ఇళ్లందు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత పచ్చిపాల భద్రయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అంబులెన్స్ లో ప్రత్యేక అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ మెరుగైన వైద్యం కోసం అక్కడ వైద్యులు చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. మరో 24 గంటలు గడిస్తే గానీ భద్రయ్య పరిస్థితి విషయంపై ఏమి చెప్పలేమంటూ మాత్రం వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఇదే ఖమ్మం జిల్లాలో చింతకాని మండలం ప్రొద్దుటూరు. రైట్, థ్యాంక్ యూ.